వెల్కమ్ టు డిఎన్ఆర్ ట్రిక్స్ ఆంధ్రప్రదేశ్ వార్డు సచివాలయంకి సంబంధించి ఒక అప్డేట్ అయితే జారీ అయిందండి ఈ వీడియోలో అప్డేట్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో వార్డు సచివాలయం సెకండ్ నోటిఫికేషన్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే సో జారీ అయిందండి చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయండి సో సచివాలయం సెకండ్ నోటిఫికేషన్ సంబంధించిన ఎగ్జామ్ జరుగుతుందా లేదా మెరిట్ ఆధారంగా సెలెక్షన్ ప్రాసెస్ జరుగుతుందా అని ఇలాంటి అన్ని డౌట్స్కి సంబంధించి ఈ అప్డేట్ అయితే అందరి డౌట్స్ని క్లారిఫై చేస్తుందండి అంటే సో గ్రామవాడ సచివాలయం సంబంధించిన అప్డేట్ అయితే చూద్దాం ఒకసారి క్లియర్గా సో గ్రామవాడ సచివాలయం సంబంధించిన అయితే లాగిన్ అవుదామండి ఇక్కడ సో లాగిన్ అయిన తర్వాత చూడండి ఒకసారి అప్లోడ్ సర్టిఫికేట్ ఫర్ విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ అప్లైడ్ క్యాండిడేట్స్ ఓకే హార్టికల్చర్ అసిస్టెంట్కి అప్లై చేసిన వాళ్ళందరినీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయమని ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఓకే సో ఈ అప్డేట్ ఎందుకు వచ్చిందంటే సో జనరల్గా ఏం జరుగుతుందండి ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత మెరిట్ లిస్ట్ తీసుకొని ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుందండి అంటే ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో చాలా మందికి క్వాలిఫికేషన్ కూడా సరిగ్గా లేకుండా సో సర్టిఫికేట్స్ కూడా లేకుండా కొంతమంది జనరల్గా ఎగ్జామ్ ఎలా ఉంటుందో రాద్దామని చెప్పి సో వాళ్ళైతే సో అప్లై చేస్తున్నారండి అలాంటి వాళ్ళందరినీ ముందుగా ఫిల్టర్ చేసి ఓకే సో అలా అలాంటి వాళ్ళందరూ ఫిల్టర్ చేసి హాల్ టికెట్స్ అని మిగతా అంటే క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే హాల్ టికెట్స్ ప్రొవైడ్ చేద్దామనే ఉద్దేశంతో ఈ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఒకసారి చూద్దామండి ఈ అప్డేట్ని మనం ఒకసారి క్లిక్ చేసి చూద్దాం ఓకే సో మీరు అప్డేట్ని క్లిక్ చేయడం వెంటనే మనకు ఒకసారి చూడండి ఇక్కడ ఒక నోట్ అయితే ఉంది ఇక్కడ ద హాల్ టికెట్స్ విల్ బీ ఇష్యూడ్ ఓన్లీ టు దోస్ క్యాండిడేట్స్ హూ పాసెస్ ద డిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ యాజ్ మెన్షన్ ఇన్ ద నోటిఫికేషన్ ఆఫ్టర్ ద వెరిఫికేషన్ బై కన్జర్నర్డ్ అథారిటీ అంటే సో మీకు చాలామందికి అంటే క్వాలిఫికేషన్ లేకుండా సర్టిఫికేట్స్ లేకుండా ఈ జాబ్కి అయితే అప్లై చేస్తున్నారండి అంటే సర్టిఫికేషన్ టైంలో టైం వేస్ట్ అవ్వకుండా ఓకే సో ముందే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిందనుకోండి సో సర్టిఫికేట్స్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే హాల్ టికెట్స్ అనేవి జారీ చేస్తారనే ఉద్దేశంతో సో ఈ సర్టిఫికేట్స్ అని అప్లోడ్ చేయమని అప్డేట్ అయితే రావడం జరిగిందండి అంటే డెఫినెట్లీగా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారండి హాల్ టికెట్స్ ఇవ్వడం అంటే ఏంటండి ఎగ్జామ్ కండక్ట్ చేయడమే కదా వీళ్ళకి ఓకే సో డెఫినెట్లీగా సో గ్రామ వార్డు సచివాలయం సెకండ్ నోటికి సంబంధించిన ఎగ్జామ్ ఖచ్చితంగా అయితే జరుగుతుందండి ఓకే సో ఏ టైంలోనే ఎగ్జామ్ కండక్ట్ చేయొచ్చు అందుకని మీరు ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూ ఉండండి ఓకే సో చూడండి ఒకసారి మీ హార్టికల్చర్కి మీరు అప్లై చేసిన వాళ్ళు సో చూడండి మీరు లాగిన్ ఐడి ఉంటుంది లాగిన్ ఐడితే లాగిన్ అవ్వండి అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి ఇక్కడ సెక్యూరిటీ కూడా ఇక్కడ ఎంటర్ చేయండి సో లాగిన్ అయిన తర్వాత మీరు టెన్త్ క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ మీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో అవన్నీ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయండి ఓకే సో సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళని ఫిల్టర్ చేసిన తర్వాత సో గవర్నమెంట్ వాళ్ళు మీకు హాల్ టికెట్స్ అయితే ప్రొవైడ్ చేస్తండి ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఓకే సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి డెఫినెట్లీ మీకు రిప్లై ఇస్తానండి ఓకే సో అదేవిధంగా రిమైనింగ్ ఉన్న జాబ్స్ కూడా ఇలాగే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయమని అప్డేట్ అయితే రావడం జరుగుతుంది అనుకుంటున్నాను అప్డేట్ వచ్చిన వెంటనే మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి సో ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సో మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన సో అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందండి సో చాలామందికి అప్డేట్ గురించి తెలియకపోవచ్చు సో అందుకని మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి